జూన్ 8 నుంచి ఆలయాలు తెరవవచ్చు అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులను ఆలయంలోకి పంపిస్తామని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. భక్తులు మాస్కులు ధరించి ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మరిన్ని విషయాలను మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఉండడం జరిగింది. मरी केंद्र प्रभुत्व आदेश मेरे को जुलाई जून 8 నుంచి అన్ని ఆలయాలు తెరిచేయమని आदेश ఆల్రెడీ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రైల్వే శాఖకి ఇటు ఇండోమెంట్స్ వారికి చాలా నిర్దిష్టమైన సందేశాలు అయితే పంపించిన విషయం ఏంటంటే జూన్ 8 నుంచి ఒక క్రమబద్ధీకరణగా అన్ని దేవాలయాలు అంటే తిరుపతి, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్, అలాగే లక్ష్మీనరసింహ టెంపుల్ అన్ని టెంపుల్స్ కూడా తెరవమని చెప్పి ఒక ఆర్డినెన్స్ అయితే పాస్ చేసింది. ఆ తరుణంలో ఆ ఈవోలు కానివ్వండి, ఆ చైర్మన్స్ కానివ్వండి ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకున్నారు. మరి తూర్పు గోదావరి జిల్లాలో ఇండోమెంట్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి రాబోతుంది తొలి ఏకాదశి అంటే హిందువులకి చాలా పవిత్రమైన రోజు, ఆ రోజు ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటే మరి ఎటువంటి ఆచరణలు పెడుతున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అసలు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకొని భక్తులకి దైవ దర్శనం కల్పిస్తారనే విషయం డైరెక్ట్గా డిప్యూటీ కమిషనర్ అయినటువంటి దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసిందండి జూన్ 8 నుంచి ఆలయాలు తెరిచి వచ్చేయమని. ఇప్పుడు దాకా మేము చాలా కట్టుదిట్టంగా అన్ని ఆలయాలు మూసివేసి చక్కగా అమ్మవారికి స్వామివారికి జరిగే కైంకర్యాలు జరిగింది తప్ప భక్తులకు అనుమతి ఇవ్వలేదు. మరి ఇక్కడ నుంచి ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటారు జూన్ 8 నుంచి అంటే మరి తొలి ఏకాదశి ఒక పర్వదినం అయితే ముందు మనకి ఉంది కాబట్టి భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? మొదటగా అందరికీ నమస్కారం. ఈ అనుకోని ప్రళయం మనకి కోవిడ్ రూపంలో వచ్చింది ప్రపంచం మొత్తానికి. ఈ కోవిడ్ 19 కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయాలన్నీ ఇంచుమించి 75 రోజుల నుంచి మూసి ఉంచడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జూలై 8 నుంచి జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలన్నీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఇది అప్పుడే ఒక నెలాళ్ళ నుంచి కూడా మామూలుగా భక్తులు ఎవరు దర్శనానికి రావటం లేదు కాబట్టి దేవాలయాల్లో చిన్న చిన్న మరమ్మతులు కానీ ఇలాంటివన్నీ టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కోవిడ్ 19 కరోనా వైరస్ దీన్ని దృష్టిలో పెట్టుకుని 6 అడుగుల దూరం ఉండడం ఒకటి, శానిటైజ్ చేయడం ఒకటి, ఇలాంటి తదితర జాగ్రత్తలు తీసుకోవడానికి ఆల్రెడీ కమిషనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మాకు ఉత్తర్వులు వస్తున్నాయి. సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేయాలి, ఏమిటి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ ఆలయాలు ప్రారంభం చేయడం అనే దాని మీద ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు అవి రావాల్సి ఉంది, గవర్నమెంట్ నుంచి ఏం గైడ్లైన్స్ వస్తాయో ఎలా వస్తాయో చూడాలి. ఇవాళ కొన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేజర్ టెంపుల్స్లో పెద్ద దేవాలయాల్లో ఈ దూరం పాటించడం, భౌతిక దూరం పాటించడం ఇలాంటి విషయాల్లో వాళ్ళకి మెన్న మెటీరియల్ అంతా బాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హోమ్ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, ప్లస్ స్టాఫ్ విల్ బి మోర్ నెంబర్ 100 మీద ఉంటారు కాబట్టి స్టాఫ్ వాళ్ళకి ఏమనుకుంటే అది చేస్తూ భక్తుల్ని ఆ భౌతిక దూరం పాటించేలా ఖచ్చితంగా వాళ్ళు పాటించడానికి అవకాశం ఉంటుంది. వాటిల్లో కూడా ఇప్పుడు ఇవాళ సింహాచలం అన్నవరం ఈవో వాళ్ళు కూడా ఈవో గారు ఏం చేస్తున్నారని కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే గర్భాలయాలు అంతరాలయాల్లోకి ఎవరికి ప్రవేశం ఉండకూడదు, బేసిక్గా తీసుకున్న నిర్ణయాలు అన్నమాట ఇవి ఉండకూడదు. అలాగే సెటారి కానీ తీర్థప్రసాదాలు కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు. ఎందుకంటే వాటి కోసం ప్రతి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి రావడాలు అలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా దాని మీద నిర్దేశంగా ఏమీ రాలేదు. ప్రస్తుతం ఈ నేను చెప్పిన నేపథ్యంలో పెద్ద దేవాలయాల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వీలైనంత వరకు కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ఊళ్ళల్లో ఈ మన ఈ పట్టణాల్లో ఉన్న ఈ దేవాలయాల్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి మెన్ సఫిషియెంట్ స్టాఫ్ ఉండరు, అలాగే ఈ సెక్యూరిటీ సర్వీసెస్ని వాళ్ళని వెళ్ళి పెట్టుకోవడానికి ఆర్థికంగా వీటికి అంత పుష్కలమైన నిధులేమి ఉండవు కాబట్టి వీళ్ళు ఇక్కడ చేయడం అనేది కొంచెం కష్టతరంగా మారుతుంది. ఇప్పుడు మన చదలవాడ తిరుపతి ఉంది, ఇలాగే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ముఖ్యంగా మన జిల్లాలో కానీ ఈ 3 జిల్లాల్లో కూడా కొన్ని ఒక 100 టెంపుల్స్ పైన
స్థల ప్రాశస్త్యం ప్రాముఖ్యం ఉన్న దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఏంటంటే సోమవారం లేకపోతే మంగళవారం శనివారం అలాగా కొన్ని డేస్ అమ్మవార్లు గ్రామదేవతలు అంటే ఆదివారం పూట ఇలాంటివి కొన్ని వాటన్నిటిని ఏం చేసామంటే సెగ్రిగేట్ చేసి మూడు జిల్లాల్లో ఐఓలకు పంపించి వీటిల్లో మీరు ఏం చేస్తారు ఏంటి అనేది విధి విధానాలు రూపకల్పన చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఈ కరోనా అయిపోయాక ఈ దేవాలయాలు ప్రారంభిస్తే ఈ దేవాలయంలో భక్తుల్ని ఎక్కడ ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఎలా రావాలి ఎలా చేయాలి అనే దాని మీద వీళ్ళందరినీ తయారు చేసుకుని ప్లాన్స్ తయారు చేసుకుని పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం అయింది. అలాగే మా కమిషనర్ దగ్గర నుంచి కూడా ఫ్రమ్ టైమ్ టు టైం సర్క్యులర్స్ వస్తున్నాయి. నేను ఈ ముఖ్యంగా మన ఈ దేవాలయాలకి ఈ చిన్న దేవాలయాలకి వీటికి వచ్చే భక్తులకి నేను అపీల్ చేసేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా జస్ట్ సంయమనం పాటిస్తూ దేవాలయ అధికారులతో సంపూర్ణంగా వాళ్ళకి సహకరిస్తూ ఎటువంటి గొడవలు ఆర్గ్యుమెంట్లు ఇవి పెట్టుకోకుండా, ఎందుకంటే ఇది ఈ వైరస్ అనేది ఇది ఎంతకాలం కొనసాగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇది సమాజం కోసం మన కోసం మనకు ఎంత ఇంపార్టెంటో సమాజం కూడా మనకు అంత ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక్క వ్యక్తితోటి ఒక 70-80 మంది 100 మంది వరకు అటాక్ అవుతున్నారంటే మన వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగకూడదు అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ దర్శనాలు చేసుకునేటప్పుడు ఈ అర్చనలు ఇవన్నీ ఈ ప్రాక్టీసుల మీద మనం ఎటువంటి కామెంట్ చేయలేము. ఎవరి నమ్మకాలు వాళ్ళు, కానీ మనం ఏం చేయాలి, నేను నా పర్సనల్ ఒపీనియన్లో చెప్తుంది ఏంటంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు తమిళనాడులో ఇక్కడ కొన్ని దేవాలయాల్లో ఈ అయ్యప్ప దీక్షలు అప్పుడు విపరీతమైన రష్యలు ఉంటున్నాయి. నేను 29 సార్లు శబరిమల వెళ్ళడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఏం చేస్తారంటే మీ గోత్రం చెప్పుకోండి అంటారు. సో అక్కడ మనం ఏమి మాట్లాడలేరు, మన గోత్రం చెప్పుకుని వెళ్ళిపోతున్నాం అక్కడ. అలాగే ఈ కష్ట సమయంలో ఏం చేయాలంటే దయచేసి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు భగవంతుడిని మనసారా ఒక్కసారి కళ్ళు తెరిచి అలా చూసుకుంటూ మీ గోత్రం చెప్పుకుని మీ పేరు చెప్పుకుని నేను వచ్చాను స్వామి అని మీరు చెప్పుకుంటే భగవంతుడు ఖచ్చితంగా మన మీద కృపకటాక్షాలు మన మీద ఇస్తాడు. అందుకని ఈ కంపల్సరీగా విధిగా ఎవరైనా సరే మాస్క్ పెట్టుకోకుండా ఉంటే దేవాలయ దర్శనం ఉండదు, ఇది మాత్రం ఖచ్చితం. ఇది తర్వాత శానిటైజ్ చేసుకుని రావాలి. మీరు మీ దేవస్థానంలో కూడా ఎంట్రన్స్లో శానిటైజర్స్ పెట్టమని చెప్పాము, అందరికీ కంపల్సరీగా ఉంటాయి. ఆ శానిటైజర్స్ పెట్టుకుని మనిషికి భౌతిక దూరం ఖచ్చితంగా పాటిస్తూ నిదానంగా ఇప్పుడు దేవాలయంలో ఒక శ్రీశైలం తిరుపతి ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అవి ఎందుకు చెప్తానంటే తిరుపతిలో 365 రోజులు ఒకే రెస్ట్ ఉంటుంది, బికాజ్ భగవంతుడి ఆ స్థల ప్రాశస్త్యం అలాంటిది. అలాగా సోమవారం వెళ్తేనే ఈశ్వరుడు మనకి కరుణిస్తాడు కటాక్షిస్తాడు, లేకపోతే మంగళవారం వెళ్తేనే ఆంజనేయ స్వామి అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ స్థలంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేశారు ఆ మూర్తిని. ఆ ప్రతిష్ఠ చేసిన మూర్తి 365 రోజులు 24/7 ఎప్పుడు కూడా ప్రజలకి కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే ఇవాళ వచ్చేసి ఈరోజు వెళ్ళిపోయి మనం ఇవాళ అభిషేకం చేసుకోవాలి ఇవాళే ఆకుపూజ చేసుకోవాలి అట్లా అనుకోకుండా దయచేసి కొన్ని నెలల పాటన్నా అట్లీస్ట్ మీరు దేవాదాయ శాఖతో పూర్తిగా సహకరించి ఎటువంటి విభేదాలు కానీ గొడవలు కానీ గందరగోళాలు కానీ సృష్టించుకోకుండా మనసుకి ఒకసారి గుళ్ళోకి వెళ్ళాక ప్రశాంతంగా మనం బయటికి రావాలి. అక్కడ ఎవరితోనో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా మీకున్న కాన్సన్ట్రేషన్ పోతుంది, దేవుని మీద ఉండే ఇది తగ్గిపోతుంది. అందుకని దయచేసి నేను మరీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, భక్తులందరూ ఆయా ఈ అవకాశం కనుక మనకి త్వరలోనే 8వ తారీఖు ఓపెన్ చేసే అవకాశం వస్తే నిజంగా దురదృష్టకరం. మనం భగవంతుడిని 80 రోజుల పాటు మనం గుళ్ళకు వెళ్ళి ఆ మూర్తుల్ని చూడలేకపోయాం, ఇది నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఒక రోజు. అందుకని ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని తీరిక టైంలో ఖాళీగా ఉన్న టైంలో నెమ్మదిగా వెళ్ళి ఆ దర్శనాన్ని దండం పెట్టుకుని వచ్చేసేస్తే ఎటువంటి ఇది ఉండదు మనకి. ఈ టైంలో ఈ మనం చేసే ఈ పూజలు మన మనసులో చేసుకునే పూజలు ఇవన్నీ కూడా ఈ కరోనా అనే దాన్ని మహమ్మారిని ఖచ్చితంగా దూరం చేస్తాయని నాకు నమ్మకం ఉంది. దయచేసి భక్తులందరికీ నా విజ్ఞప్తి,
మాస్క్ లేకుండా బయటికి రాకండి, అలాగే దేవాలయాలకు రాకండి. శానిటైజ్ మాత్రం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. అలాగే లోపల గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గ్రిల్స్ ముట్టుకోవడం కానీ, ఈ గోడలు రాసుకుంటూ వెళ్ళడం కానీ, ఎక్కడ పడితే అక్కడ దండం చేతితో దండం పెట్టుకోవడాలి కానీ ఏమీ చేయకండి. తిన్నగా వెళ్ళండి, మూర్తిని దండం పెట్టుకోండి, హాయిగా క్షేమంగా బయటకు వచ్చేసేయండి. మిగతావి నెమ్మది నెమ్మదిగా క్రమేపీ పరిస్థితులు చక్కబడిన కొద్దీ మనం శుభ్రంగా మన పూజలు మనం ఎలాంటి కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని మాత్రం మీరు పూర్తిగా సహకరించాలని భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, భక్తులందరూ కూడా సమయాన్ని పాటించండి, ఎందుకంటే కరోనా వైరస్ ఉండడం వల్ల మాస్కులు శానిటైజేషన్ ఖచ్చితంగా దర్శనం కలగాలని చెప్తున్నారు. మరి వారు కూడా ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతారు, ఎందుకంటే ఇన్ని రోజులు భగవంతుని చూసుకోలేకపోయామంటే మరి కరోనా వల్ల మరి ప్రాణమే వచ్చిన జబ్బులు ఏం చేయలేకపోయాం. అదేవిధంగా ఈ గుళ్ళుకి వెళ్ళి షటార్లు ఈ షటారి కానీ తీర్థం కానీ తీసుకోకపోతే, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది కాబట్టి మీరు కొంచెం కొంతకాలం ఈ కరోనా వైరస్ పోయినంత వరకు కొంచెం మీరు భగవంతుడికి మనస్ఫూర్తిగా కలుగుగానే ధనం పెట్టుకోమని చెప్పి వారు చెప్తున్నారు. అలాగే గోత్రనామాలు చెప్పడం వల్ల ఒకళ్ళు గోత్రనామాలు చెప్పడం పది మంది వెనకాల ఆగుతారు కాబట్టి అక్కడ క్రూ అనేది పెరుగుతుంది కాబట్టి కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే మీరు అక్కడే ఉండి మీ మనసులో భగవంతుడు డైరెక్ట్ మీ గోత్రం మీ పేరు మీరే చెప్పుకుని చెప్పి ఆయన ఒక సందేశాన్ని అయితే ప్రజలకు పంపిస్తున్నారు. మరి జూన్ 8 నుంచి కూడా వాళ్ళు చాలా కఠినమైన చర్య తీసుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వారికి ఎప్పటికప్పుడు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మరి ఆయన ఎంతో అద్భుతంగా భక్తుల్ని ఉద్దేశించి ఆయన ఒక దైవత్వంతో ఎంతో ఎమోషనల్గా మాట్లాడిన మాటలు మనం స్పష్టంగా చూసాం. ఎందుకంటే ఇన్ని 78 రోజులు కొన్ని రోజుల పాటు భగవంతుని చూడలేకపోయని చెప్పి ఆయన కూడా అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి తరుణం జూన్ 8 మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకోండి, దయచేసి దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. గుడికి వెళ్ళి నేరుగా దండం పెట్టడం తప్ప ఆ గోడల్ని లేకపోతే అక్కడ ఉన్న ఓచల్ని దట్ల మీద చేసి వేసి మీరు ఇబ్బందులు పడొద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, డిప్యూటీ కమిషనర్, ఇండోమెంట్ ఆఫీస్.